డిపార్ట్మెంట్. రెవెన్యూ అనేది మీతో అన్ని డిపార్ట్మెంట్స్కి తల్లి వంతుంది. నెంబర్ వన్. రెండు, పరిపాలనలో భాగస్వాములైనటువంటి ఉద్యోగులు వారి కార్యస్థానం బట్టి వారి సమర్థత పెరుగుతుంది. ఒక మంచి కార్యాలయం, డీసెంట్ అట్మాస్ఫియర్, మంచి ప్రాక్టీసెస్ తప్పకుండా మెరుగైనటువంటి ఫలితాలను ఇస్తుందని నేను అనుకుంటున్నాను. నేను ఒక మంచి కార్యాలయం 40,000 అడుగుల కార్యాలయం 2 ఫ్లోర్స్లో మనకి సమకూరడం చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా ఎంటైర్ రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉండేటువంటి వారందరికీ శుభాకాంక్షలు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. దీన్ని ఏపీఐఎస్సి వారు రెవెన్యూ ఇచ్చారు. చైర్మన్ గారికి, వారి సిబ్బందికి, వారందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్ సరిగా పనిచేస్తే, చేయడానికి సరైనటువంటి వాతావరణాన్ని మనం సృష్టించగలిస్తే, అన్ని డిపార్ట్మెంట్లో పెర్ఫార్మెన్స్, అన్ని డిపార్ట్మెంట్లో వారి సమర్థత పెరుగుతుందన్నది నా ప్రీవియస్ ఎక్స్పీరియన్స్. ఇది ఈ ప్రభుత్వం ఎక్స్పెక్ట్ చేస్తుంది. దీనికి ఇతరత్ర మెరుగైనటువంటి ఇతర సదుపాయాలను కూడా కల్పించే కార్యక్రమం కొద్ది రోజుల్లోనే అవుతుందని కమిషనర్ చెప్పారు. చాలా సంతోషం. మరొకసారి నన్ను ఆహ్వానించి, ఇది నేను బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజుల్లోనే ఒక నూతన కార్యాలయంలోకి మనందరం కలిసి వెళ్తున్నామన్న ఒక సంతోషకరమైన వార్త నాకు చాలా సంతృప్తిని ఇచ్చిందని పడికి ప్రేమతో గౌరవంగా ఇచ్చినటువంటి స్వాగతానికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.